హలో అండి అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి ఇవాళ గారెలు చేసుకోవాలంటారు చేసుకున్నారా నేను ఇవాళ గారెలు చేసుకోవడానికని ఫస్ట్ మినప్పప్పు నానపెట్టుకున్నానండి నాలుగైదు గంటలు నానపెట్టుకున్నాను ఇది చూడండి బాగా నానింది ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ని బాగా తీసేసి కడిగి అప్పుడు నేను దీన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుంటున్నానండి మీరు ఇక్కడ చూస్తే నేను ఒక చిల్లుల పళ్ళంలో దీన్ని వేసి కొంచెం నీళ్ళు ఉంటే అది కూడా పోనిచ్చి అప్పుడు మళ్ళీ నేను పిండికి వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇలా చేస్తే మనకేమన్నా వాటర్ ఉంటే కూడా అది పోతుంది మనకి గారెలకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మరీ జారుగా ఉండకూడదు పిండి వాటర్ ఎక్కువ పడదండి వాటర్ ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే మనకి పిండి పల్చనైపోయి గారెలు వేసుకున్నప్పుడు చాలా ఆయిల్ పీల్చేస్తుందండి అది బాగా గుర్తుంచుకోండి మీరు ఇక్కడ చూస్తే నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను మీ దగ్గర గ్రైండర్ ఉంటే గారెలకి మాత్రం పిండి గ గ్రైండర్లోనే చేసుకోండి ఒకవేళ లేకపోతే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ గ్రైండర్లో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి పిండి నేను ఇప్పుడు చెప్పాను కదా నాలుగైదు గంటలు ఇది నానబెట్టి చేస్తున్నానని నేను ఇక్కడ మా అమ్మాయికి కూడా చేస్తున్నాను కాబట్టి మొదట్లో ఏంటంటే నేను కొంచెం ఉప్పేసుకుని చేసేసుకుని మా అమ్మాయికి తీసేసిన తర్వాత మిగతావి వేసుకుంటానండి నేను ఇక్కడ మిగతావి అంటే కొంచెం మిరియాలు జీలకర్ర పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు అసలు గారెలు ఎందుకు చేస్తారో తెలుసా అండి కనుమ రోజు కనుమ రోజు జనరల్లీ తర్పణాలు ఇస్తారట అండి పితృదేవతలను తలుచుకుని మనం గారెలు తినాలి అనే ఉద్దేశంతో గారెలు చేసుకుంటారట కనుమ రోజు మీకు కుదిరితే మీరు కూడా చేసుకోండి తినండి బాగుంటాయి నేతి గారెలు అయితే ఇంకా బాగుంటాయి లేదు మామూలు గారెలు వేసుకున్న బాగానే ఉంటాయి తినండి సంక్రాంతి ఆల్ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఈ కనుమతో రేపు ఐ థింక్ నాన్ వెజిటేరియన్స్కి అయితే రేపు పండగే నిజంగా నాన్ వెజ్ చేసుకుని తింటారు కాబట్టి ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తే నేను కొద్ది కొద్దిగా కొంచెం చల్లుకుంటున్నాను నీళ్ళు ఎక్కువ నీళ్లు పట్టవండి ఈ వడపిండికి మాత్రం అది మాత్రం గుర్తుంచుకోండి ఎక్కువ పోసేసారంటే మాత్రం చాలా ఆయిల్ పీల్ చేస్తుంది నేను ఇదిగోండి ఈ పిండిలో పిండి ఎలా రుబ్బుతోంది అని చూపిస్తున్నాను అనమాట అంటే మనకి ఎంత కన్సిస్టెన్సీకి రావాలి పిండి మనం తీసుకోవడానికి అనేది మీకు నేను చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూస్తే నాది ఇంకా అవ్వాలి పిండి అయిన తర్వాత నేను చూపిస్తానండి ఎంతకొస్తే మీరు తీసుకోవచ్చండి అని నేను మధ్య మధ్యలో తీసుకుని చూస్తున్నాను నేను ఇందాక చెప్పాను కదా మా పాప కోసం అని తీసేసుకుంటాను కొంచెము అని తనకైతే మిరియం అవన్నీ వేస్తే మళ్ళీ తింటుందో లేదో నాకు డౌట్ అందుకని కొంచెం ఉప్పేసిందే తీసేస్తున్నాను అండి నేను ఆ తర్వాత మనకి ఏమేమి వేసుకుంటున్నానో చూపిస్తాను దీంట్లో అల్లం వేసినా కూడా చాలా బాగుంటుందండి లేదా మీరు అల్లం వేసుకోకూడదు అనుకుంటే అల్లం పచ్చడి వేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది ఇదిగో నేను ఇక్కడ మిరియం వేస్తున్నాను ఇంకా పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటానండి మీరు కారాన్ని బట్టి పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు ఒక నాలుగైదు వేసుకున్న బాగుంటుందండి దీనికి అది చూసుకుని వేసుకోండి ఇదేం ఘాటు రాదు మిరియాలు కొందరు ఏంటంటే ఇలా పొడి కొట్టి వేసే బదులు డైరెక్ట్గా వాళ్ళు ఇది పిండిలోనే కలిపేస్తారు అలా కూడా బాగుంటుంది మిరియం వేసుకుంటే నేను ఇక్కడైతే అన్నీ కలిపి రుబ్బేస్తున్నాను సో ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి కొత్తిమీర కూడా ఆప్షనలే మీకు ఆ టేస్ట్ నచ్చితే కొత్తిమీర వేసేస్తే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇదంతా వేసుకున్నాను కదా కొంచెం మళ్ళీ తిప్పి దీన్ని ఒకసారి కలిపి అప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటానండి గ్రైండ్ చేసుకోవడానికి మీకు బాగా నానింది కాబట్టి నాలుగైదు గంటలు కాబట్టి మీకు పదిహేను నిమిషాల్లో మొత్తం అయిపోతుందండి ఎక్కువసేపు పట్టదు ఇప్పుడు చూడండి నా పిండి అయింది ఈ రకంగా వస్తే చాలండి మీకు కొంచెం బరగ్గా ఉండాలి వడలకి మరీ స్మూత్గా ఉండనక్కర్లేదు ఇప్పుడు నేను ఇది పిండి ఒత్తుకోవడం చూపిస్తానండి ఒత్తుకోవడం అంటే మనం జస్ట్ బాల్స్ లాగా చేసుకుని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఇక్కడ నేను చిల్లిగారే చేస్తున్నాను ఇవాళ చిల్లిగారె చేసేటప్పుడు ఇలా మధ్యలో చిల్లి పెట్టి ఆయిల్లో వేయించేసుకోవడం అండి చాలామంది ఏంటంటే ఇంట్లో చిల్లిగారలు చేసుకోరు అది ఓన్లీ శ్రాధ కర్మలకే చేస్తారనే ఉద్దేశంతో చిల్లికారలు చాలామంది చేసుకోరు ఇవాళ కనుమ రోజు చేసుకోవచ్చు అండి అందుకనే మేము చేసుకుంటున్నాము ఇవాళ మీకు అలాంటి పట్టింపు ఏం లేదు అనుకుంటే మామూలుగా కూడా చిల్లి గారెలు చేసుకోవచ్చు లేదు అంటే చిల్లి పెట్టకుండా గారెలు చేసుకోవచ్చండి నేను రెండు మూడు చేసి చూపిస్తున్నాను మీకు ఎలా గారెకి చిల్లి పెట్టి చెయ్యాలి అనేది ఇవి వేయించుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్లో చక్కగా వేగుతాయండి గారెలు అండ్ గారెలు కూడా మనం మీడియం మీడియం కూడా కాదు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోండి అప్పుడే బాగా వేగుతాయి లేదంటే లోపల పచ్చి పచ్చి ఉంటుంది పైన ఏమో వీగిపోతుంది అందుకని కొంచెం మీడియంగానే పెట్టుకుని చేసుకోండి ఇదిగోండి ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను మీరు ఇలా బాల్గా చేసుకుని అప్పుడు కొంచెం ఇది చేసుకుని మధ్యలో చిల్లి పెట్టుకుంటే ఈజీగా వస్తాయండి మీరు నా పిండి చూస్తే గట్టిగా ఉంది చూడండి అందుకే గారెలు వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది మీకు కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నా కూడా మీరు ఇలా చేయడానికి వచ్చి ఉండేది కాదండి అదైతే గుర్తుంచుకోండి సో చాలా ఈజీ ఈజీ అండి గారెల పిండి చాలామంది ఏంటంటే దీన్ని ఒక పాలిథిన్ కవర్ మీద పెట్టి ఆయిల్ రాసుకుని తీసి వేస్తారు అది చిల్లి చేయకపోతే అలా చేసినా వస్తుంది ఇలా చేసుకున్నా పిండి సరిగ్గా ఉంటే ఇది కూడా ఈజీగా వచ్చేస్తుందండి అదండి ఇప్పుడు నేను ఒక వాయి వేసుకున్నాను ఒక వాయికి మీరు చూస్తే ఐదు ఆరు వేసుకుంటున్నాను అంతకంటే ఎక్కువ వేసుకోవట్లేదు నేను ఇవన్నీ కాగిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటాను ఇప్పుడు తిప్పుకొని మనం చేసుకుందామండి ఈ కనుమ పండగకు వస్తే ఇది చాలామందికి ఎక్కువ తెలియదు అంటారండి ఎందుకంటే కనుమ పండగ రైతులు ఎక్కువ చేసుకుంటారు కాబట్టి అంత తెలియదు అంటారు కానీ అసలు కనుమ పండగ ఎందుకు చేసుకుంటారో తెలుసా అండి ఈరోజు అసలు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజట అందుకే కనుమ చేసుకుంటారట అండి ఇదిగోండి మన పిండి వంటకు వచ్చేస్తే కనుమ రోజు చెప్పాను కదా కంపల్సరీగా గారెలు చేసుకోవాలంటారట మనం మన పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ మన పితృదేవతలను గుర్తు చేసుకుంటూ ఈ గారెలు తినుకుంటూ కృష్ణుడిని తలుచుకుంటూ ఆయన చేసిన గొప్ప పనులు తలుచుకుంటూ హ్యాపీగా గడిపేద్దాం మీకు మరొకసారి కనుమ శుభాకాంక్షలు ఇదిగోండి గారెలు బాగా కా వేగిపోయినాయి నేను ఇప్పుడు ఇంకొకసారి మెల్లగా తిప్పుకొని ఆ తర్వాత బయటికి తీసేసుకుంటానండి ఇంత రంగు వస్తే చాలు మీకు మరీ ఎక్కువ కాలనక్కర్లేదు నక్కర్లేదు చెప్పాను కదా లోపల ఉడికితే చాలండి పైకి ఎట్లాగో త్వరగానే ఉడికిపోతుంది నేను ఇప్పుడు ఒక్కసారి కొంచెం తిప్పుకుంటాను దీన్ని కనుమ రోజు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడనే ఉద్దేశంతోనే సంక్రాంతి టైంలో బొమ్మల కొలువు కూడా పెడతారట అండి లేదంటే మామూలుగా అయితే దసరాల్లోనే పెడతారు కాకపోతే దీన్ని గుర్తు చేసుకుని కృష్ణుడి కోసమని బొమ్మలు కొలువు పెడతారట అండి బాగుంది కదా ఈ ముచ్చట సరేనండి నా గారెలు అయిపోయినాయి నేను ఇప్పుడు ఇంకా బయటికి తీసేసుకుంటున్నాను ఈ గారెల్ని ఈ గారెల్ని బయటికి తీసేసుకుని దీన్ని కొబ్బరి పచ్చడితో కానీ అల్లం పచ్చడితో కానీ తినచ్చు లేదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిరియం ఆల్రెడీ పడ్డాయి కాబట్టి ఉత్తగా కూడా తిన్నా టేస్టీగానే ఉంటాయండి గార్లు ఎంతో ఈజీగా చేసుకునే ఈ వడలు మీరు చేసుకోండి తిని ఎలా వచ్చిందో మాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ అండి హ్యాపీ కనుమ అండ్ హ్యాపీ కుకింగ్ అండి